తాత మనవడా మన తక్షణ కర్తవ్యం ఏమున్నది శివయ్య చెప్పినట్లు ఐశ్వర్య మెళ్ళో రుద్రాక్ష మనం తీయవలనన్న మనం ఆమెకు సన్నిహితులం కావాలను అంటే ఇక నుంచి మానవ మాతృల వలె మనం కూడా వేషభాషలు మార్చుకోవాలను అపచారము క్షమించండి పొట్టేనది అది స్త్రీలది ఆహా ఏమి ప్రతిమ సౌందర్యం ప్రాణం పోసిన రమ్మను మించిపోవును కదా ఆ బ్రహ్మచారులు వలదు వలదు ఇది బాగుంది తీసుకోండి సార్ 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 బట్టలు మార్చుకునే కదా అక్కడ ఉంది సార్ గుప్తా ఏమైనది తలుపు వేసి తిని గడియ మరిచి తిని అలా ఈ దుస్తుల్లో మనం ఎలా ఉంటిమి అచ్చు మానవుల వలే ఉన్నాం మిత్రమా ఇదేం విడిపోయింది తాత ఏమైనది తాత తలుపు సందులో ఇరికిన ఎలుకవలే కీచుమంటివి నరిగింది ఎలుక కాదు నా వేలు భద్రము తాత అది లేనిచో నీ వీణ మోగబోవును సరే సర్లే దుస్తులు మార్చాం భాష కూడా మార్చాలి అవునవును ఓకే ఆల్ రైట్ ఇక్కడ ఇలాగే మాట్లాడతారు పదండి గదలేదు అమ్మ నా బంగారు బాతుల్లారా గురు 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 ఇంతకాలం ఏమైపోయారు గురు మీ కోసం బస్ స్టాండింగ్ లో ముష్టి వాళ్ళగా వెతుకుతున్నాను తెలుసా వలదు వలదు మీతో మాకు స్నేహము వలదు నీవు పరస్త్రీ వస్త్రములు ఒలుచుచుంటివి అంటే అది అదంతా మందు మహిమ గురు అవును అది సరే ఇంతకీ ఈయనెవరు కోటి మంది బ్యాచులర్స్ కళ్ళ ఒక్కడి మొహంలో నూటి పడుతుంది ఆయన మా తాతాశ్రీ అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ బ్రహ్మచారి ఇంకేం చెప్పదు ప్రాబ్లం అర్థమైంది అయితే డాక్టర్ సమరంగారికి చూపించాల్సిందే వాడేవాడు ఒకే ఒక్కడు ఆయన పేరు చెప్తే చాలు ఈతరాని చేపలు కూడా ఎగిరెగిరి ఇస్తాయి యూ డోంట్ వరీ ఎంత ఖర్చైనా పర్వాలేదు ఆయన దగ్గరికి తీసుకెళ్లి పూచి నాది యూ డోంట్ వరీ అట్ ఆల్ ఎక్కువ ఊడిపోద్దు ఏంటి నీ చెయ్యి అవును గెటప్పులు బానే మార్చారు ఇంతకీ ఆభరణాలు ఎక్కడ దాచారు ఈ సంచి కానీ మీ నెత్తి మీద బొచ్చే బాగాలేదు నాతో రండి మిమ్మల్ని సినిమా హీరోల్లో మార్చేస్తాను చూడండి బాబు మీ కత్తెర దెబ్బతో ముగ్గురు గెటప్పులు మారిపోవాలి ఏమి చేసినాను మా మీసం మాత్రం ముట్టరాదు మాకు పైన గురుగుము మా తాతకు మాత్రం కింద ఆ గడ్డము నిండుగా గురుగుము Look into the sky, keep your head on the ground. It's a Saturday, all with the phone. All you ladies, sit down. All alone and I'm back to the bone. Are you ready? So check out. ఏంటి తాత ఎద్దు పేడేసి తోక ముడిచినట్టు మొహం అలా పెట్టావు నాలుగు యుగాలుగా పెంచుకున్న బొచ్చు మీ దయవల్ల ఒక్కసారిగా గొరిగించుకోవాల్సి పోతే పోయిందిలే తాత ఏదో బొచ్చు మళ్ళీ పెంచుకోవచ్చు నువ్వేం ఫీల్ కాకు ఇంతకీ అర్జున పలాడేడి ఇక్కడే ఉండుంటాడు అమ్మో మన సంచి లోపల వాడు సగం మాత్రమే గొరిగాడు వీడి పూర్తిగా గొరిగాడు అమ్మో నా వీణ మాత్రం వదిలేశాడు వాడు నిన్న అబల మీద చెయ్యి వేసినప్పుడే వాడి సంగతి తెలిసినది వాడు ఎక్కడికి పోతాడు యముండా మెరిండా పదండా జయ జయ గోవిందో గోవిందో భజ మూఢమతే గోవిందో భజ మూఢమతే భజ గోవిందో మంగా మీ అమ్మగారేం చేస్తుందా లోపల మీకోసం పాలల్లో పురుగుల మందు కలుపుతుంది బూస్ట్ కలుపుతుందా ఏటో పిచ్చి మాలోకం ఎందుకో నేనంటే దానికంత పిచ్చి ప్రేమ గోవింద రండి రోడ్డు మీద ఉన్న మనల్ని ఇంటికి తీసుకొచ్చింది బంగారు తల్లి ఇదే మా ఇల్లు ఎలా ఉంది ఇంకా చూడండి నానా వింటున్నావా అమ్మా
ఎంఎస్ సుబ్బలక్ష్మి గొంతు. ఆహా, ఆ గాన మాధుర్యం వింటుంటే చెవుల్లో అమృతం పోసినట్లేదు. నోట్లో పోసుకోవడానికి లేదు, చెవుల్లో కూడానా. మా నాన్నగారు తాపేశ్వరు. అమ్మా నమస్కారం. నమస్కారం అమ్మా. ఆ యొక్క మధుర స్వరం వింటుంటే స్వర్గలోకపు అంచుల్ని తాకి వెనక్కి వచ్చేసినట్టు. మా నాన్నగారికి సంగీతం అంటే పిచ్చి, చెవి కోసుకుంటాడు. మరి నాకేం వినిపించట్లేదే. ఆ సౌండ్ నేను ఒక్కడికి వినపడి ఏర్పాటు చేసుకున్నాడేమో. ఈయనకి బ్రహ్మ చెవుడు. బ్రహ్మకి చెవుడా? మా అమ్మ రామేశ్వరం. నమస్కారం అండి. కాసేపు ఆ టీవీ ఆపండి, అబ్బాయి మాటలు నాకేం వినపట్టలేదు. వీడికంటే సౌండ్ పార్టీలో ఉంది. విలు, మన పై పురుషుల్లోకి అద్దెకొచ్చారు. ఏంటి, పెళ్లి చూపులకు వచ్చారా? మొహమాట పడుతున్నట్టున్నారు. కూర్చోండి బాబు. ఏమండి, మన అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి వారు వచ్చారు. ఏమిటి, మీటర్ రీడింగ్ చూసుకోవడానికి వచ్చారా? దానికి ముగ్గురు ఎందుకే? అబ్బా, పోట్ల కోసం కాదండి, పెళ్లి చూపులకు వచ్చారు. మీరు కూర్చోండి బాబు. ఆయనకి కాస్త చెవుడు, ఏం వినబడి చావదు. నీ పేరేంటి బాబు? ధర్మ. కర్మ? అతని పేరు రాజు. పూజ? అదేం పేరు బాబు? అబ్బాయి వీణ బాగా వాయిస్తాడు అనుకుంటాను. నాకు వీణంటే చాలా ఇష్టం. ఆ రోజుల్లో మా వారు కూడా బాగా వాయించేవారు. ఇప్పుడు రాగాలు శృతి తప్పుతున్నాయి. ఒక్కసారి మొహమాట పడకుండా వాయిస్తే నా చెవులారా వినాలనుంది. ఆ చెవులతో వింటారా? ఆహా, చెడతలు కాదు బాబు. రండి మన బైక్. రాజుగారు ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు. ఐశ్వర్య గురించి ఆలోచిస్తున్నాను. అవును, ఐశ్వర్య కన్ను మూసేదాక మనం కన్ను మూయకూడదు. గుప్త, నీది నిద్రా యోగాసనం? ఏమీ లేదు. నీకు నిద్రట్లో కాలేసి అలవాటు ఉందా? ప్రస్తుతానికి గోడ మీద ఉన్నాయి, తర్వాత ఎక్కడుంటాయి నాకే తెలీదు. నా మీద వేస్తే వేసావు గానీ నా వీణ మీద వేయొద్దు. గుమ్మడికాయ పగిలింటే పగిలిపోగలదు. మనం ప్రాణం తీయాల్సింది అమ్మాయి. మచ్చలేని చందమామలా ఉంది. అయినా మన పని మనం చేయక తప్పదుగా. చందమామ చూడు, బాగుంది కదా. నీకు కావాలా చందమామ? ధర్మా, నువ్వే మొహమాట పడుకు, లట్టుకుని లైన్ లో పెట్టు, పుట్టుకుని ఎగరేసుకుని పోదాం. సారీ అండి, ఆ రోజు మీకు ఒక థాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయాను. పర్వాలేదు, ఒకటి థాంక్స్ ఏనా? ఇంటికి పిలిచి కాఫీలు టిఫిన్లు ఏమైనా? తప్పకుండా. అవును, ఈయనెవరు? మా తాత. తాత? అంత ఆశ్చర్యపోకండి, పొద్దున్న గడ్డం కొరిగించాను, అందుకని కొంచెం యంగ్గా కనపడుతుంది. అది మ్యాటర్. హాయ్ ఐశ్వర్య. హాయ్. ఆ రోజు నిన్ను కాపాడినందుకు వీళ్ళకి థాంక్స్ చెప్పలేదని నువ్వు తెగ ఫీల్ అయిపోయావు కదా. నీకు సర్ప్రైజ్ ఇద్దామని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టాను. అవునా? మేమిద్దరం చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. అవునా? ఈవి నాకు కూడా ఫ్రెండే. అనుకోకుండా ఈ జీప్ ఒకసారి ఎక్కి ఆవిడ మీద రెండు సార్లు పడ్డాను, భలే గమ్మత్ కనిపించింది. అయితే నేను కూడా ఈ జీప్ ఒకసారి ఎక్కుతాను. రేపు మా ఇంట్లో వాళ్ళందరినీ మీకు పరిచయం చేస్తాను, తప్పకుండా మా ఇంటికి రావాలి. అయ్యో, భోజనానికి వచ్చేస్తాం. ఓ షూర్, ఉంటాను. ఓకే, బై బై.
జీప్లో విషయం ఇంకెక్కడైనా వాగేవనుకో, లాటి విరుగుద్ది గమ్మత్తుగా. ధర్మ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. రేపే ఆ అమ్మాయికి మరణ ముహూర్తం.